వరకు 2 లక్షల వరకు వాళ్ళకి పరిమితి ఉంది. అదే ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మంచి పని చేస్తుందా, పేరు ఎవరికి వస్తే ఏముంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ఎవరికైనా అనారోగ్యం వస్తే 5 లక్షల రూపాయల వరకు కుటుంబంలో వాళ్ళకి ఆరోగ్య బీమా ఇచ్చేటువంటి పథకం ఉన్నా కూడా ఇక్కడ ఉండే రాజకీయాలంతా స్టిక్కర్ రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నిలిచిపోతున్నాయి. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఈ విషయాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు మీడియాని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీడియాలో కింద ఉన్నటువంటి పత్రికా మిత్రులందరూ కూడా అనేక సమస్యల పైన వాళ్ళు కూడా స్వాభిమానంగా పైకి వార్తలు పంపించిన ఆ వార్తలను నానివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, పొరపాటున ఆ యాజమాన్యాలు కూడా ధైర్యంగా వేయాల్సి వస్తే ఆ మీడియాపై ఆంక్షలు విధించేటువంటి విధంగా జీవో నంబర్ 24 వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. 24-30 జీవో నంబర్ 22430 తీసుకొని వచ్చింది. దీన్ని మందనములు వ్యతిరేకిస్తున్నా, వాళ్ళకి ఒకటి గుర్తు పెట్టుకుంటున్నట్టున్నా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రకరకాలుగా చేసినా కూడా భారతదేశ ప్రజానీకం ఆంధ్ర ప్రజానీకం కూడా అటువంటి వాళ్ళని తరిగి తరిగి కొట్టిండేటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. ఇలాంటి ఆంక్షలు ఏమంటే కూడా భారత ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఏమీ చెయ్యలేవు అనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజుకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా మీరు చేసినటువంటి ప్రకటనలు, గతంలో చేసినటువంటి ఆరోపణలు నిజం దిక్కు తీర్చలేకపోతే చంపలేసుకుని తెలంగాణ భాషలో అయితే ముక్కు నేలకు రాసుకుని అప్పుడంతా మేము తప్పుడు ఆరోపణలు చేశాం, ఇప్పుడు మేమేం కలిసిపోయినాం, 70-30 పాలసీ, అధికారంలో ఉన్న వారికి లంచం 70, అధికారంలో లేని వారికి 30 అనే పద్ధతితో మీ ఇద్దరు కూడా కొల్యూడ అయిపోయినాము అని చెప్పేసి ప్రజలకు చెప్పి మీరు పరిపాలన చేయండి, లేకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క చేసినటువంటి అవినీతి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాని కాదు ప్రజల తరపున అవినీతి చేసిన తర్వాత ఆ అవినీతిని బయట పెట్టాల్సిన బాధ్యత నువ్వు తీసుకున్నావు, దానికే ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వచ్చి కొట్టే ఓట్లు నీవి కాదు, భారతీయ జనతా పార్టీ కొంతమంది ప్రతిష్టలైన కార్యకర్తలు కూడా తెలుగుదేశం మీద ఉండేటువంటి అతను చేసినటువంటి అవినీతి, నరేంద్ర మోడీ గారు విమర్శించినటువంటి తీరు, ఆయన కుటుంబాన్ని విమర్శించినటువంటి తీరుని అసహించుకుంటూ వ్యతిరేకంగా ఏంటంటే ఓటు తప్ప ఈ రోజు నీదేదో నా 151 సీట్లు వచ్చే నా గొప్పతనం అనుకుంటే మరొక్కసారి నువ్వు మళ్ళా అసహపాతాడానికి తెలుగుదేశం ఏ విధంగా వెళ్ళిపోయిందో దానికన్నా హీనంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వస్తుందని హెచ్చరిస్తున్నా. 2 సీట్లున్నా ఈ రోజు ఉండేటువంటి 303 సీట్లున్నా రాబోయేటువంటి రోజుల్లో 450 సీట్లైన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఒకే పద్ధతిలో ఈ దేశం కోసం పనిచేసే ఉంటాం. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ కోసం దేశం బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటేనే జిల్లా, జిల్లా బాగుంటేనే నియోజకవర్గం, నియోజకవర్గం బాగుంటేనే నియోజక మండలం, మండలం బాగుంటేనే గ్రామం, గ్రామం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అనే ఒకే ఒక సూత్రం ఆధారంగా భారతీయ జనతా పార్టీ అటు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్తలకు పనిచేస్తున్నాడు. ఇది బలమైనటువంటి పార్టీ, ఈ పార్టీ ఎప్పుడు కానీ ఏమీ చేయలేడు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో పనిచేసి 2024 ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా అపోహ లేదు అనేటువంటి విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తారు.